హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి డైరీస్ అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికి టైం 11 అయిందనమాట అండ్ స్ఫూర్తికైతే దోశ చేశాను అంటే పిల్లలకి దోశ చేశాను బ్రేక్ఫాస్ట్ అండ్ మాకైతే ఉగ్గాని చేసుకున్నాను డైలీ దోశ ఇడ్లీ తిని బోర్ కొట్టేసింది అనమాట ఇంక అందుకని ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశాను నాకు రవికి అండ్ ఇక్కడ నా పనిలో నేనున్నాను అండ్ రవి పనిలో రవి ఉన్నాడు దానిమ్మకాయ ఒలుస్తున్నాడు అనమాట ఏమి ఈగలరో నాయన ఈ తోళ్ళలేక నా పని అయిపోతుంది ఈగలు ఫుల్ ఉన్నాయి అండ్ ఉగ్గాని అంటే నా ఫేవరెట్ అనమాట ఫస్ట్ అది తింటూ ఉంటే నాకు కొంచెం స్ట్రెస్ పోద్ది చాలా ఇష్టం అనమాట ఉగ్గాని ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏమైంది హాయ్ చెప్పు వాళ్ళకి ఓం అని చెప్తాము అండ్ ఇక్కడైతే పూర్వి చూడండి అలా ఏడుస్తుందో లోపల లోపల ఏడుస్తూ ఉందన్నమాట ఫీడింగ్ ఇవ్వలేదని చెప్పి నేను ఇంకా ఫీడింగ్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు అది జరగట్లేదన్నమాట జరిగే పని కాదు అనిపిస్తుంది ఎంత అర్ధాంతం చేస్తుందో పాలు ఇవ్వలేదని చెప్పి ఇంకా మంచమంతా బొల్లాడి ఏడుస్తూ ఉంది అండ్ పిల్లలు పాలు మానాలి అంటే 1 ఇయర్ లోపు అయితేనే ఈజీగా మానేస్తారు అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ అయితే ఇది హారబుల్ అనమాట వాళ్ళు అసలు మానరు అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్పడం ఏంటి అంటే మెయిన్ మా పీడియాట్రిషియన్ చెప్పడం ఏంటంటే కంపల్సరీ 2 ఇయర్స్ ఇవ్వాలి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పింది ఆ డాక్టర్ అయితే పడ్డావా ఎక్కడ తగిలింది అక్కడ తగిలిందా అండ్ నా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పాపను కూడా నిద్రపోతు చేసిన తర్వాత ఇక్కడైతే దమ్కి సేమియా ప్రిపేర్ చేయించుకుంటున్నాను అనమాట నాకైతే రాదు నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే రంజాన్ స్పెషల్ చేసుకుంటారు కదా దమ్కి సేమియా స్వీట్ ఐటెం అదైతే చేయించుకుంటున్నాను అనమాట మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ ఉన్నారు ఆంటీ వచ్చి చేస్తున్నారు నాకు చూపిస్తున్నారు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఇంకెప్పుడైనా నేను చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనం సేమియా ముందే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఉడకబెట్టేసుకొని వడగట్టేసుకోవాలి ఆ తర్వాత వేరే గిన్నె పెద్ద గిన్నె తీసుకొని చక్కెర పాకం పట్టుకోవాలి ఫస్ట్ నెయ్యిలో దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేగించుకోవాలి ఆ తర్వాత చక్కెర వేసేసి కొంచెం పాకం పట్టుకోవాలన్నమాట కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం సేమియాని ఏం వేగించాం కదా ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లూజ్ కోవా అనమాట ఇది ఇది మిక్స్ చేసుకోవాలి మెయిన్ ఇది దీంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది అంటే కొంచెం పలుపు ఉడకనిచ్చుకోవాలి సేమియా మెత్తగా కాకుండా మళ్ళీ ఉడకపోతే ఆ పలుపు పలుపు దీంట్ వేసినాక స్వీట్లో గట్టిగా ఉంటుంది మరి మెత్తగా కాకుండా మరి పలుపుగా కాకుండా చేసుకోవాలి ఉడకాలి అండ్ ఉడికించుకున్న సేమియా దీంట్లో వేసుకొని ఇంకా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి మళ్ళీ ఉండలు ఉన్నాయంటే తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కోవా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడైతే నాకు ఎంతో ఇష్టమైన దమ్కి సేమియా అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత తినాలన్నమాట అండ్ ఇక్కడైతే రవి కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనమాట ముందు రోజే సర్వీసింగ్ చేయించుకొచ్చాం కదా పక్క రోజుకి కార్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఎందుకు స్టార్ట్ అవ్వలేదా అని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాడు ఆ షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి వాంచి పెట్టేశాడనమాట అండ్ తర్వాత అయితే ఏదేదో చేసి కార్ అయితే మొత్తానికి స్టార్ట్ చేశాడు అప్పుడు కొంచెం కూల్ అయ్యాడనమాట అండ్ ఇక్కడైతే గోరింటాకు పెడుతున్నాను పూర్వీకి అయితే ఆషాఢ మాసం కదా కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసానికి ఖచ్చితంగా పెట్టుకుంటారు అందరూ మరి రీజన్ నాకు తెలియదు కానీ ఎందుకో అండ్ ఇక్కడైతే పూర్వీకి అయితే పెడుతున్నాను ఆమె దాన్ని చూస్తుంటేనే చిరాకు పడుతుంది అనమాట ఇంకా కొంచెం బలవంతంగా ఊరక చందమామ పెట్టేస్తున్నాను అండ్ ఈ గోరింటాకు వచ్చేసి ముందు రోజుది అనమాట స్ఫూర్తి అయితే ముందు రోజే పెట్టేసుకుంది ఇంకా ఆ రోజు నేను మర్చిపోయాను అసలు గుర్తులేదనమాట ఇంక ఓపిక లేక నిద్రపోయాను ఇది పక్క రోజు పెడుతున్నానమాట పూర్వీకి కొంచెం పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను అండ్ రెండు చేతులకైతే చందమామే పెట్టేశాను డాడీకి
అండ్ ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకా ముందు రోజు దాన్ని చెప్పాను కదా, ఎంత మాత్రం మండుద్దో తెలీదు. అండ్ గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవాలన్న పేషెన్స్ కూడా నాకు ఉండదు అనమాట. ఇష్టం, గోరింటాకు అంటే బాగా ఇష్టం, కానీ ఎక్కువసేపు ఉంచుకోలేను. పెట్టుకున్నంత సేపు పట్టదు అనమాట తీసేయడానికి. అండ్ ఈ గోరింటాకు అయితే హెల్త్కి చాలా మంచిది, వేడంతా లాగేస్తుంది అనమాట. అండ్ చాలామంది న్యాచురల్గా తలకి పెట్టేసుకుంటారు, రెడ్డిష్ కలర్ వస్తుంది న్యాచురల్గా అని చెప్పి. అండ్ ఇక్కడైతే నా గోరింటాకు పెట్టుకోవడం అయిపోయింది, నేను సింపుల్గానే పెట్టేసుకున్నాను, ఇంకా చుక్కలు ఏం పెట్టేసుకోను. అండ్ ఇంక అప్పుడే ఈవినింగ్ కూడా అయిపోయింది, స్ఫూర్తి స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంక ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ బెలూన్స్ ఉంటాయి కదా, ఆ బెలూన్స్లో వాటర్ పట్టేసుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇంకంతా ఎల్లవెల్లవ చేసి గందరగోళం చేస్తారనమాట, ఇంకా పగలగొడతారు, రచ్చరచ్చ చేస్తారు. అండ్ పూర్వీకి అయితే బెలూన్స్ అంటే చాలా ఇష్టం, ఇంకెప్పుడు అవి స్టాక్ ఉంటాయన్నమాట ఇంట్లో. పడేసి దశ అయ్యో, ఇక్కడ పూర్వీ అయితే జారి పడిపోయింది. ఇంక ఇవి మామూలే అనమాట, నేను చెప్పాను కదా అంత రచ్చరచ్చ చేస్తారు అని చెప్పి. ఇంక ఇలానే పగలగొట్టేసి ఇంకా బెలూన్స్ అన్నీ తీస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ జారి పడింది, ఇవి మామూలే అనమాట పూర్వీకి అయితే. అండ్ స్ఫూర్తి నవ్వుతుందని చెప్పి కొట్టడానికి వెళ్తుంది. అండ్ ఇక్కడ స్ఫూర్తి కొట్టించుకోలేదు అని చెప్పి పూర్వీనే కొట్టేసుకుంటుంది అనమాట, తల కొట్టుకుంటుంది కోపం వస్తే. అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది పూర్వీకి. అండ్ ఇక్కడ స్ఫూర్తి కొట్టించుకున్న తర్వాత అప్పుడు కొంచెం శాంతపడింది అనమాట. ఇక్కడ నవ్వుద్ది చూడండి, ఒక దెబ్బ వేసి నవ్వుకుంటుంది. ఇవన్నీ చాలా క్యూట్ మూమెంట్స్. ఇవన్నీ అంటే ఏవైనా ఇవ్వగలం, కానీ మెమోరీస్ని తిరిగి ఇవ్వలేం కదా. ఇలా ఫొటోస్ రూపంలోనే, వీడియోస్ రూపంలోనే మనం బంధించాలన్నమాట. అండ్ ఇక్కడైతే నేను బోండా ప్రిపేర్ చేస్తున్నాను, దానికి కోసం బోండా పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా, పక్కనే టిష్యూ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు మనం బోండాలు అయితే వేసేయాలన్నమాట. ఇంకా పిల్లలు వచ్చేసారు కదా, వాళ్ళకి స్నాక్కి బోండా అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా బోండా అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తడిచింది కాక నన్ను కూడా తడిపేశారనమాట. ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు బోండా అయితే అంటే స్ఫూర్తి ఇష్టంగా తింటుంది అనమాట బోండా, ఇంకా అందుకని బోండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేనైతే బోండాలు అంటే చిన్న చిన్నవే వేస్తాను, అంటే పునుగులు వేస్తారు కదా అలా వేస్తాను, చిన్న చిన్నవి. పెద్దవి నాకు అంత ఇష్టం ఉండదు, అండ్ పిల్లలు తినడానికి కూడా అంత ఇష్టపడరు. చిన్న చిన్నవి అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా, గోళీలు అంత సైజ్వి. అండ్ కొంచెం ఈ కలర్లో డీప్ ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బోండా అయితే. అండ్ ఇక్కడైతే ఎర్రగడ్డ కారానికి అయితే ఎండుమిరపకాయలు అండ్ కొంచెం సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయ అండ్ కొంచెం చింతపండు అయితే వేస్తాను. చింతపండు కొంచెం వాష్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్, ఇవి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అండ్ పూర్వీకి అయితే మిక్సీ సౌండ్ అంటే చాలా భయము, ఇంకెప్పుడు మిక్సీ వేసినా ఫస్ట్ నేను ఎత్తుకోవాలి, భయపడుతుంది, మళ్ళీ దగ్గరే ఉండాలంటది. ఇంకా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, అంటే మనం రోట్లో దంచుతాం కదా ఆ టేస్ట్ వస్తుంది. అండ్ నా బోండా అయితే కంప్లీట్ అయిపోయింది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు చాలా ఇష్టం కూడా, యాక్చువల్లీ నేను చేసే బోండా అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా స్నాక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రాగి జగ్ క్లీన్ చేద్దాము అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇది వాడి చాలా రోజులు అయింది, చాలా రోజులు కంటే చాలా నెలలు అయింది అనమాట, ఇంకా వాడట్లేదని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది రవి కావాలి అంటే ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తున్నాను. ఇది ఒక టిప్ అనమాట, నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసి బాగా రుద్దాలి, ఈజీగా తెల్లగా మెరిసిపోద్ది అనమాట. అండ్ పీతాంబరం అండ్ వేరే వేరే పళ్ళు ఉంటాయి కదా, వాటికన్నా నిమ్మకాయ ఉప్పు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా ఇత్తడి రాగి అయితే తొందరగా వెళ్ళిపోద్ది అనమాట, అసలు మచ్చలు కూడా ఉండవు. అండ్ చూసారు కదా, నల్ల వస్తువు కూడా బాగా తెల్లగా మెరిసిపోతుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే దెన్, బాయ్, టేక్ కేర్.